కొరుట్లలోని వెంబ్లవాడ రోడ్ నంది చౌక్ వద్ద కూరగాయల వ్యాపారులతో ప్రజాప్రతినిధులతో మా పోలీస్ నజర్ న్యూస్ టీమ్ బృందం పర్యటన. ముఖ్యంగా ఎన్నికల నేపథ్యంలో పబ్లిక్ టాక్ కార్యక్రమాన్ని గత రెండు రోజులుగా కొరుట్ల నియోజకవర్గంలోని కొరుట్ల కేంద్రంలోని నంది చౌక్ వద్ద ఉన్న కూరగాయల వ్యాపారులతో పోలీస్ నజర్ న్యూస్ పబ్లిక్ టాక్ కార్యక్రమంలో ముఖాముఖి నిర్వహిస్తుంది. అనంతి స్పందనే వస్తుందని స్థానికులు కూడా చెప్తున్నారు. మద్దతు కేవలం డాక్టర్ సంజయ్ కే అని తెలియజేస్తున్న కూరగాయల వ్యాపారులు. అలాగే భారీ మెజారిటీతో గెలిపిస్తామని ముఖ్యంగా కూరగాయల వ్యాపారుల అధ్యక్షులు మొహమ్మద్ ముజీబ్ సమక్షంలో దాదాపు 1500 మంది కూరగాయల వ్యాపారులు చేస్తున్నారు. ఆ వ్యాపారులంతా బీఆర్ఎస్ ప్రభుత్వానికి మద్దతు తెలుపుతున్నామని తెలియజేసిన కూరగాయల వ్యాపారులు. పోలీస్ నజర్ న్యూస్ కొరుట్ల జగిత్యాల జిల్లా క్రైమ్ రిపోర్టర్ వడ్లకొండ లక్ష్మణ్. గంగాధర్, ఏం పని చేస్తారు మీరు? కూరగాయలు అమ్ముతారు. ఇప్పుడు వచ్చి ఎన్నికల్లో 30 తారీఖున మీరు ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారు? సంజయ్ కుమార్ ఓటు వేయాలనుకుంటున్నారు. కొంచెం గట్టిగా మాట్లాడండి. సంఘం అధ్యక్షుడు ముజీబ్ చెప్పినట్టు మేము అందరం అదే పాట నడుచుకుంటాం. మీ సంఘంలో ఎంతమంది ఉన్నారు? ఉన్నారు 1500-2000 మంది. అంతమంది ఉన్నారు? అక్కడ మార్కెట్ ఇక్కడ మార్కెట్ అన్ని కలిసి మూడు మార్కెట్లు కలిసి ఒక 1500 మంది దాకా ఉంటారు. అంటే వీరంతా మద్దతు ఎవరికి తెలుపుతారండి? ముజీబ్ ద్వారా మొత్తం కారు గుర్తుకే మీకు మద్దతు ఉంటుంది. అంటే ఇప్పుడు సీఎం కేసీఆర్ మళ్ళీ సీఎం అవుతారా? మళ్ళీ అవుతారు. కావాలా కొరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కూడా అవుతారా? అయితేనే మంచిదండి. కావాలా? ఇప్పుడు మీ పేరు చెప్పండమ్మా. రాజలక్ష్మి. ఆదియాలక్ష్మి. చెప్పడం, మీరు ఏం చేస్తారమ్మా? కూరగాయలు దంద చేస్తారమ్మా. సంఘం పెట్టుకున్నాము. ఆ సంఘంలో మాకు ఏది చేస్తలేదు, మేలు చేస్తలేదు. 8 నెలల మేము 8 నెలల నుంచి మాకు ఎవరు పట్టించుకుంటాం లేదు సంఘం. మేము కారు పుట్టుకు ఓట్ వేయాలనుకుంటున్నాము. మీ కూరగాయల సంఘంలో ఎంత మంది ఉంటారమ్మా మొత్తం? 1500 మంది దాకా ఉన్నారు. మాతో ఇంకా పిల్లలు జిల్లాలు ఉన్నారు. కావాలంటే కారు అంటే మీ మద్దతు అంతా కారు గుర్తుకే. ముజీపు అత్తాడు, ఏది అయినా తెల్లని దక్కపోతుంది, దక్క ఫోన్ చేస్తే ఆయన అచ్చి దిగుతాడు. మంచి మేలు చేస్తుంది ముజీప్. ముజీబ్ సహకారాలు మీకు అందుతున్నాయి కాబట్టి మరి ఆయన తర్వాత ఆయన చెప్పినట్టే మీరు చేస్తారన్నట్టు. ఆయన మాట దించారు. కారు గుర్తుకు మాత్రం ఓటేస్తారని చెప్తున్నారమ్మా. అభివృద్ధి జరుగుతుందా మీ ప్రాంతంలో? జరుగుతుంది. రైట్. మీ పేరేంటిదమ్మా? అరవా లక్ష్మి. ఏం చేస్తారమ్మా మీరు? కూరగాయల దందా చేస్తారమ్మా. మీరు ఇప్పుడు ఎమ్మెల్యేగా ఎవరికి ఓటేస్తారమ్మా ఇక్కడ? కారు గుర్తుకు. మీ సంఘంలో అధ్యక్షులు ఎవరమ్మా? ముజీబ్ ఆధ్వర్యంలోనే మీరు అందరూ ఆయన చెప్పినట్టే మీరు చేస్తారన్నట్టు. అంటే మీ ఓటు మాత్రం కారు గుర్తుకు పెడతారని చెప్తున్నారు. ఓకే. మీ పేరేంటిదమ్మా? లక్ష్మి. కొంచెం గట్టిగా చెప్పండి. ఏం కాదు, కొంచెం మాట్లాడే మా కారు గుర్తుగా. మీ అధ్యక్షులు ముజీబ్ కాబట్టి ముజీబ్ ఎలా చెప్తే మీరు అలా చేస్తారన్నట్ట. కారు గుర్తుకు ఓటేస్తారని ధైర్యంగా చెప్తున్నారు. అంతేగా అమ్మా? అదే విషయం కొంచెం ధైర్యంగా చెప్పండి. అంతే. మరి ఇప్పుడు సీఎం కేసీఆర్ మళ్ళీ సీఎం అవుతారా అమ్మా? మూడోసారి అవుతారంటారా ఖచ్చితంగా? అందరూ మీరు కూడా ఇస్తారంట ఖచ్చితంగా? ముజీబ్ ఉన్నాడు కదా మాకు, ఏదైనా ముజీబ్ ఇస్తారని చేసిన ఎలా చెప్తే మీరు అలా చేస్తారు. అంతేగా అమ్మా? ఆయన మాట దించాము. ఆయన తర్వాత ఓకే ఓకే. మీ సంఘం మద్దతు అంతా బీఆర్ఎస్ పార్టీకి అని తెలియజేస్తారమ్మా. అంతేనా? మా మీ పేరేంటిదమ్మా? రాధ గారు. ఏం చేస్తారండి మీరు? కూరగాయలు. ఇప్పుడు ఎమ్మెల్యేగా మీరు ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారు? ముఖ్యంగా కొరుట్ల నుంచి కారు గుర్తుకి వేయాలనుకుంటా. మరి మీ సంఘం అందరూ కూడా మద్దతు తెలియజేస్తారా అమ్మా కారు గుర్తుకి? ఓకే. మీ ఇంట్లో ఎంతమంది ఓటర్లు ఉంటారమ్మా? మూడు ఉంటాయి. మరి మూడు కూడా మరి బీఆర్ఎస్కే వేస్తున్నారు, డాక్టర్ సంజయ్కి వేయాలనుకుంటున్నా. మళ్ళీ సీఎం కేసీఆర్
సీఎం అవుతారమ్మా మళ్ళీ? నీకు ఏమైనా పథకాలు వస్తున్నాయమ్మా? పెన్షన్లు ఏమన్నా వస్తున్నా? జాగాలు ఇస్తా అని చెప్పిర హామీ. ఎమ్మెల్సీ కవిత కూడా మొన్న హామీ ఇచ్చారు మీకు 1000 ప్లాట్లు ఇస్తాం జంబిగద్ద ప్రాంతంలో. మళ్ళీ భూమి ఇచ్చిన తర్వాత 3 లక్షల రూపాయలు కూడా రుణమాఫీగా అది కూడా ఇస్తారని చెప్పారు. ఇప్పుడు ఇస్తారని చెప్పారు. ఈ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తే ఇస్తామని ఎమ్మెల్సీ కవిత కూడా కార్నర్ మీటింగ్లో చెప్పారు. దానికి కట్టుబడి ఉన్నారమ్మా మీరు? మీ మద్దతు ఎవరికి ఉందమ్మా కరెక్ట్ చెప్పండి నాకు. కారు గుర్తుకేనా అమ్మా? మళ్ళీ సీఎం కేసీఆర్ హైట్రిక్ సీఎం అవుతారా లేదా అమ్మా? అవుతారా? సరే నా వయసుకు గింత పడ్డది పించి నచ్చలేదు. మరి ఇప్పుడు ఎమ్మెల్యేగా డాక్టర్ సంజయ్ గెలిపితే మేమే సిఫారసు చేస్తాం మీకు, దయచేసి మీకు పెన్షన్ రావాలని కూడా మేము వారికి తెలియజేస్తామని కూడా నేను మా పోలీస్ నగర్ న్యూస్ ద్వారా కూడా తెలియజేస్తున్నాను మీకు. ఓకేనా అమ్మా? వేణుగోపాల్ అండి, ఉంటాను. నా కేసీఆర్ వలన జై కేసీఆర్, జై జై కేసీఆర్, జై తెలంగాణ. మన కేసీఆర్ వల్ల నాకు ఎన్నో ప్రయోజనాలు జరిగాయి. మా అమ్మాయి మ్యారేజ్ అయితే కూడా నాకు కళ్యాణ లక్ష్మి వచ్చింది. తర్వాత నాకు మొన్న ఈఎన్టీ ఆపరేషన్ అయినా కూడా నాకు దాని సీఎం ఫండ్ నుంచి డబ్బులు వచ్చాయి. ప్లస్ నాకు ఉద్యోగ రీత్యా కూడా నాకు కేసీఆర్ గారు నాకు చాలా హెల్ప్ చేశారు. మళ్ళీ మా ఇంట్లో అందరికీ పెన్షన్ వస్తుంది, 2016 రూపాయలు ఇస్తున్నాయి. మరి ఇంత చేయగలిగినప్పుడు, మరి ఇన్ని ప్రయోజనాలు చేసినప్పుడు కేసీఆర్ ఇంకా ఇంటింటికి ఏం చేయాలి? మరి ఇంకా ఏం కావాలో మీరు చూడండి. రైతు బంధు వస్తుంది, రైతు బంధు కూడా మాకు ఆల్రెడీ ఎకరం ఉంది. ఆ ఎకరానికి కూడా మాకు ఏటా చేస్తూనే ఉన్నారు. మరి కేసీఆర్ ఇంత ఇయ్యాలి కూడా, ఇంకా ఏం కావాలి? మరి కేసీఆర్ వద్దు అని అంటే మరి ఏ ప్రభుత్వం ఏం చేసిందో మాకు ఇదివరకు అర్థమైతే లేదు. కాంగ్రెస్ హయాంలో మనకి ఏది దొరకలేదు, కరెంటు సరిగా లేదు. ఈ రోజున మనకి ఈ 2019 నుంచి కరెంట్ అనేది ఏ విధంగా ఉంటుందంటే, ఒక నిమిషం ఫోన్ చేసినా ఎందుకు తీశారు అనగానే మళ్ళీ ఇంటనే ఇస్తున్నారు కాబట్టి ఇటువంటి కరెంట్ అనేది ఉండాలి కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మాత్రం ఊకే ఫోన్ చేస్తే వస్తుందమ్మా వస్తుందమ్మా అంటే పల్లెటూరులోకి వెళ్తే పొద్దున కరెంటు పోయిందంటే ఈవినింగ్ 6 గంటలకు ఇస్తారు. అలాంటి గవర్నమెంట్ మనకి ఎందుకు? మరి మనకు అన్నీ ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం మనకి ఇస్తున్నప్పుడు ఇటువంటి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలా కానీ వేరే ప్రభుత్వాన్ని ఎందుకు ఎన్నుకోవడం? మరి ఏ రాజకీయ నాయకుడు ఇదివరకైతే ఏది చేయలేదు. మరి ఇలాంటప్పుడు మనం ఎందుకు ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకోకూడదు? ఈ ప్రభుత్వం వల్ల మనకి ఏం జరిగింది చెడు అనేది మరి ప్రజలు చెప్పాలా? ఈ విధంగా జరిగింది, మరి బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాకు ఇలాంటి చెడు జరిగింది, మరి ఎందుకు అనేది మీరు ప్రజలు చెప్పగలిగితే మనం దాని గురించి ఆలోచన చేయొచ్చు. మరి అంత మంచి జరిగినప్పుడు, మరి ఒకరు మీరు ఎవరు వద్దు అనుకున్నప్పుడు, ఈ 2016 రూపాయలు పెన్షన్ ఇచ్చినప్పుడు ఎందుకు తీసుకుంటుండ్రు? ఈ గవర్నమెంట్ మాకు వద్దు అన్నప్పుడు ఈ 2016 రిటర్న్ చేయాలి. మరి ఎందుకు చేయగలరు? అత్తె తీసుకుంటున్నారు లేకపోతే లేదు. మరి అలాంటిది ఆ ప్రభుత్వం డబ్బు తినుకుంటూ అన్నీ తినుకుంటూ ఎందుకు ఈ రోజున ప్రభుత్వం వద్దు, నాకు బీజేపీ కావాలి? మరి ఈ రోజున బీజేపీ కావాలంటున్నారు. మరి ఈ బీజేపీ అతను ఈ రోజు గెలుస్తాడు, రేపు రోజున మళ్ళీ ఎంపీగా వస్తే రిజైన్ చేసి వెళ్తాడు, అప్పుడు నీ కాంగ్రెస్ రాదు. మరి అధికారంలో ఉన్న పార్టీ వస్తుంది కాబట్టి మరి అప్పుడు ఈ అరవింద్ మరి ఏం చేయగలుగుతాడు? రిజైన్ చేస్తాడు, ఢిల్లీకి వెళ్ళిపోతాడు. మరి అప్పుడు పై ఎలక్షన్లో మళ్ళీ మీరు కాంగ్రెస్ కాకుండా మరి మేము మళ్ళీ కారికేస్తామని చెప్పినప్పుడు ప్రజలు ఎట్లా నేను కేసీఆర్ ఎట్లా నమ్మగలుగుతారు? కాబట్టి ఏది ఉన్నా మీరు ఫస్టే ఆలోచించుకోవాలి. ఈ రోజున ఈ బీజేపీ అనేది ఉన్నది, ఈయన ఎంపీగా వచ్చాడు, ఇక్కడ నిజామాబాద్లో ఆయన ఉంటున్నది, ఇక్కడ ఎవడో ఏమో తెలియదు. ఆయన రేపటి రోజున మీకు ఏ పని పడ్డా నిజామాబాద్ వెళ్ళాలా కానీ స్థానికంగా ఉండే ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళలేరు. కాబట్టి మీరు ఏదున్నా రేపటి రోజున ఆయన అవకాశం కోసం ఇప్పుడు నిలబడుతున్నాడు కానీ రేపటి రోజున మళ్ళీ మిమ్మల్ని కాలదని ఎంపీగా కూడా ఉన్న గ్యారంటీ ఆయన ఇస్తాడా? అలాంటిది ఉంటే మీరు కాగితం మీద రాయించుకోండి, ఆయన నిజే ఎమ్మెల్యే కొనసాగించుకోండి. ఇదే నేను చెప్పేది. జై కేసీఆర్, జై జై తెలంగాణ. ముఖ్యంగా ఓటు ఎవరికి వేయాలనుకుంటున్నారు? కొరుట్ల నియోజకవర్గం ఎమ్మెల్యే నియోజకవర్గంగా కొంచెం కొన్ని ఎమ్మెల్యే కలుగుంటారు, కొన్ని పనులు చేశాడు, కొన్ని పనులు చేయలేదు. ఆయన స్థానికంగా ఇప్పుడు మా అబ్బాయిని గెలిపిస్తే చేయాలి అనే ఉద్దేశంతో ఆయన ఉన్నాడు. అది చేయకపోతే మీరు ఆయనకి అధికారంలోకి వచ్చాక 6 నెలల్లో మీరు అడగవచ్చు, ఆయన చొక్క పట్టుకొని కూడా అడగవచ్చు. ముఖ్యమంత్రి ఎవరైతే ముఖ్యమంత్రి కేసీఆర్ కావాలని నేను కోరుకుంటున్నాను. మీ ఇంట్లో ఎవరికైనా పెన్షన్లు వస్తున్నాయా? ఎవరికి? నాది పెద్ద వయసు, మా కొడుకు మొన్న బయట పోయాడు. మీరు ఎమ్మెల్యే అభ్యర్థి సంజయ్ గారికి ఓటు వేయాలనుకుంటున్నారా?
మళ్ళీ సీఎం కేసీఆర్ హైట్రిక్ గా సీఎం అవుతారా? ఇప్పుడు అతను చెప్పిన హామీలకు మీకు అతను ఏదైనా నెరవేర్స్తాను అనుకుంటున్నా? ఓకేనా? ఏమైనా పెన్షన్స్ వస్తున్నాయా మా ఇంట్లో? ఏమైనా పెన్షన్లు వస్తున్నాయా? పెన్షన్ లేవు. ఇప్పుడు గెలిస్తే మరి ఎమ్మెల్యే గారికి అడుగుతారా పెన్షన్స్ కావాలని? అడుగుతారా? గట్టిగా చెప్పండి అమ్మా. కారు చేస్తానుకుంటున్నా, కారు చేస్తాను మన ఎమ్మెల్యే సంజయ్ వారికి చేస్తాం అనుకుంటున్నారు. అతను ఇచ్చిన ఆ మీద మీద నమ్మకం మొత్తం. అమ్మ మీ పేరే పేరమ్మ? రాదరా అమ్మ. మీరు అమ్మ ఓటు దేనికి వేస్తాం అనుకుంటున్నామా? కారుకి వేస్తాను అమ్మ. మీకు పింఛన్ వస్తుందా అమ్మ? నాకు వస్తుందా పింఛన్? వస్తుంది. ఒకటే వస్తుంది అమ్మ పింఛన్? ఒకటే వస్తుంది. రెండు రావు పింఛన్? ఒకటే వస్తుంది. ఇప్పుడు ఇస్తా అని చెప్పారు. ఇప్పుడు గెలిచిన తర్వాత కూడా ఎమ్మెల్సీ కవిత గారు కూడా చెప్పారు పెన్షన్స్ ఒక్కటి కాదు, ఇంట్లో ఎంతోమంది ఉంటే అంతమందికి ఇస్తామని కూడా హామీ ఇచ్చారు. ముఖ్యంగా మాకు ఇది చెప్పండి, కొరుట్ల ఎమ్మెల్యేగా డాక్టర్ సంజయ్కు గెలుస్తారా అన్నది నాకు చెప్పండి. అది మీ మద్దతు ఎవరికి తెలియజేస్తున్నారా అని నాకు చెప్పండి. ఎమ్మెల్యే సంజయ్కి వేస్తాం అనుకుంటున్నారు మీరు? అంతేనా? ఇస్తారా? అతనే వస్తారా అనుకుంటున్నారు? మరి సీఎం కేసీఆర్ మళ్ళీ సీఎం అవుతారా రాష్ట్రంలో? అమ్మ మీరు ఏం పని చేస్తారా? కూరగాయల అమ్మ. ఇప్పుడు మీరు మన ఓటు వరకు ఎంత మంగుతారమ్మా? ఓటు మీ ఒక ఓటు వరకు ఎంత మంగుతారు? కారు కా అమ్మ? ఎందుకమ్మా అమ్మ? ఎందుకోసం? అతను ఏమన్నా మీకు అభివృద్ధి చేసిందా ఇప్పుడు ఈ మధ్యలో? మన మన కుటుంబంలో ఒక అభివృద్ధి జరిగిందా? మంచి జరిగిందా కారు పాటి? ఇప్పుడు మన సంజయ్ గారు ఇప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. అతను మీ ఏమైనా మీకు ఏమైనా నమ్మకం ఉందా? ఇప్పుడు అతను ఇచ్చిన హామీలో ఒక నెరవేర్తారా మీరు? మీరు అనుకుంటున్నారా అమ్మ? మీ పేరేం పేరు అమ్మ? లక్ష్మి. అమ్మ మీ ఓటు ఎవరికి ఎంత మంగుతున్నారు? కారు. ఒక సంజయ్ పైన నమ్మకం ఉంది, అతను అభివృద్ధి చేస్తాను అనుకుంటున్నారు. ఒక కారు.